Amaravati Lone Janasena Karel and Munchi Deputy CM Pavan Kalyan Martyr Tunaripalfita. Initiate just Kundam, Sarpanchika, present poor Stano Valley, irrespective of a party of a two party Katitan or two, the Danuda Munitiskil Tano. So Dani Samandinchi Panchaiti Niliku Kavali, the Swain Poshaka Panchaiti Kavali. Exact and orderly route like any then you don't have a major connection smart route. Locati Dinklo Gaza Prabhutvam major demand locati. Nijil Wada is going through the Gram Panchayatiliki, Jamajival Snuga Rastabutani, it demands your son. Emilia Arundala wrote him the Pachiliku quarter repair. The problem of Rasta Persitini, Arden Yoskone, the finance department, this Kalkana, the cabinet district, this Kalkana, it catches them. The political day, Mundu. 15th Finance Commission Nidhilni Dadapu 30 Vela Panniki Inkanta Vela Nanda Inko Nel Rojulla Mundu Mana 570 Kotlu 750 Kotlu Nidhilni Direct Mi Accounts Ki Vaste Adi Adi Inna Mundu Ekkada Ante Mana Gatamlo Miku Ravalsina Nidhulu Okati Ravatam Rabothunna Nidhulu Mundu Maa Chetilo Unnadi Ee Rojuna Nidhilni Mi Ekkada Avapatledu Last Pabutan and Akara Patla, Pradhan Majigar Guda, Nizanga, Gravin, Amidiki, Chala, Katuban in the Victi. So I can directly make a 15th Finance Commission, Yodamara, go to Pansil, double directly me public, my accounts go chest. And you can mean direct the freezing and a method of thesis of the Raga and Matuma chase in the other than again. I'm going to be interested in this question. మన పంచాయతీ రాజ్ వ్యవస్థ కూడా బలోపేతం చేయాలి అనేది కోటిన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా కీలక బలంగా ఉంది అలాగే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వెంటనే చెప్పేయచ్చు కానీ నాకు మీకు స్పష్టమైన ఇది కూడా సమాధానం ఇవ్వడానికి ఇంకొకసారి అధ్యయనం చేసి మీరు ఒకటి నుంచి రెండు మూడు పాయింట్ల వరకు నేను మళ్ళీ ఒకసారి ఇందాక మీరు అడిగినట్టుగా రెడీగా అడిగినట్టుగా కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మీరు సమయం తీసుకొని మన వెంకటేశ్వర గారు మన కమిషనర్ గారు ఉన్నారు మాట్లాడచ్చు లేదు కొన్ని మీటింగ్స్ నేను రావాలంటే నేను కూడా ప్రత్యేకించి టైం టు టైం మన ఇంట్రాక్షన్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తే మరి ముందుకు తీసుకెళ్తాను మీకు అలాగే గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయాన్ని అందులో ఉన్న వాళ్ళందరినీ మీ పంచాయతీలో ఈ సమస్యలు నా దృష్టిలో ఒక సమాంతర వ్యవస్థ అయిపోయింది మన రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరూ నా దృష్టికి తీసుకొచ్చారు గతంలో కూడా దీన్ని ఏదో విలీనంగా చేయండి వాళ్ళ చేత మేము పని చేయించుకుంటాం లేదంటే రద్దు చేయమని కోరుతా ఉన్నారు ఇది వారి ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసెస్ నుంచి వచ్చారు కాబట్టి అది ఎలా పాసిబిలిటీ అని ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ వేరు విలేజ్ సచివాలయం ఎందుకని రద్దు చేయమని వాలంటీర్ ఓకే ఓ గ్రామ సచివాలయ సిబ్బందినేమో విలీనం చేసి వాలంటీర్లు రద్దు చేయమని అసలు వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది అదే కన్ఫ్యూజన్ అసలు ఇప్పుడు ఈ రోజుకి వాళ్ళకి మన ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవన వాళ్ళు అసలు వాళ్ళు లేరు ఎక్కడ వైసీపీ పాప వాలంటీర్స్ ని చాలా అన్యాయం మోసం చేసేస్తుంది ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్ళి అదే చేద్దాం పాప ముందుకెళ్ళా ఉంటే సో అందుకనే ఇది వాళ్ళు రద్దు చేయడానికి కూడా వాళ్ళ ఉద్యోగులు ఉంటే రద్దు చేయొచ్చు అసలు ఈ రద్దులో ఉన్నారో లేదని అది అసలు అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయిపోయింది అందువల్ల కొంచెం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇక్కడ మొన్న గత రెండు క్యాబినెట్ల ముందే ఇప్పుడు ఒక క్యాబినెట్ జరిగింది దీని మీద డిస్కషన్ అలాగే నేను రాగానే ముందు మేము అడిగింది ఏంటంటే
ఈ 3000 ఏమైనా సర్పంచ్లు ఎంపీటీసీలు గౌరవ వేతనాలు 15,000కి ఎంబీపీ ఎంపీటీసీలు 30,000 రూపాయలు పెంచమని ఇది అడిగారు. ఖచ్చితంగా దీన్ని యాక్టివ్ కన్సిడరేషన్లో ఉందనేది నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అది ఏంటంటే మేము వీటన్నిటికి పెట్టుకుంది ఏంటంటే కీలకం పంచాయతీలకి నిధులు రావాలి, పంచాయతీలను బలోపేతం చేయాలి. సో ఇందాక మీకు చెప్పినట్టుగా దాదాపు 20,000 కోట్ల పైచులకు మనం కల్పన దిగుమతి చేసుకుంటా ఉన్నాం రకరకాల యూరప్ దేశాల నుంచి, మలేషియా నుంచి కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన ఈ ఆసియా దేశాల నుంచి. అసలు మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకూడదు? మన దేశ అవసరాలకి మనమే కనుక మన కల్పన కనుక పెంచుకోగలిగితే. నేను ఏం చెప్పానంటే పైన మన కమిషనర్ గారికి ఒక వచ్చే 50 ఏళ్ళకి సరిపడంత ప్లాన్ చేద్దాం మొక్కలు. ప్రతి 15-20 సంవత్సరాలకి ఇమీడియట్ గా వచ్చే ఆదాయం ఎంత, వచ్చే 4-5 ఏళ్లలో ఏమైనా ఒకసారి వెదురు బొంగు ఫాస్ట్ గా వస్తుంది, వెదురు బొంగు అవసరం చాలా ఉంది. అలాగే బయోడీజిల్ మొక్కలు ఏమున్నాయి, అలాగే మన వెదురు బొంగు నుంచి కూడా వాళ్ళు బయోడీజిల్ తయారు చేస్తా ఉన్నారు, గ్రీన్ ఎనర్జీ కావాలని. సో దాంట్లో భాగంగా మేము ఒక ప్రణాళిక పాలసీని తీసుకొస్తా ఉన్నాం. అది కొంత తీసుకొచ్చి నేను మీకు మీతో కూర్చొని ప్రతి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పంచాయతీ నుంచి మేము ఇంత కలప కావాలి ఈ సంవత్సరాలకని ఒక ఎక్స్పెక్టేషన్ లేదంటే ఒక టార్గెట్ ఇచ్చేస్తే నెక్స్ట్ 20-30 ఇయర్స్కి అకాడమీ మీద వారు మన రావణ ప్రసాద్ గారు చెప్పినట్టుగా దాని ప్రకారం దీనిని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఒక ఇద్దరికి బాధ్యత ఇచ్చో ముగ్గురికి బాధ్యత ఇచ్చో లేదు కొంతమంది అధికారులు పర్యవేక్షించడం దాన్ని నగర వనాలు ఒకటికి ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతుంది, దానితో ఆదాయం కూడా పెరగాలనే దృష్టితో దీన్ని తీసుకెళ్తుంది. దాన్ని నెక్స్ట్ మీటింగ్లో మీకు దాన్ని ఆ పాలసీని మీ దృష్టికి సంపూర్ణంగా తెలియజేస్తాను, ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేస్తామని మీకు తెలియజేసుకుంటాను. అలాగే మీరు గ్రామ సభల తీర్మానం ప్రకారం చేసేలా మనం చేస్తాం, దాన్ని కొంచెం ఇంపాక్ట్ఫుల్గా చేయాలి. దీంట్లో అలాగే మీరు చెప్పిన దాంట్లో డిమాండ్లో కూడా పంచాయతీ సర్పంచ్లు కొన్ని చోట్ల పిలవలేదు, కొన్ని చోట్ల ఇబ్బంది ఉందండి. ఇది పరిపాలనా పరంగా అడ్మినిస్ట్రేషన్ దీని ముందు అధికార యంత్రాంగం తీసుకెళ్ళదు, కానీ అక్కడ ఉన్నది ఇష్యూ ఏంటంటే పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు వైసీపీ సర్పంచ్లు కావచ్చు, లేదంటే అంటే నేను పాలసీ చేసేటప్పుడు మేము మాట నిధులు ఇచ్చేటప్పుడు ఉదాహరణకు నేనే నా సొంత డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మన 400 పంచాయతీలకి అసలు ఎక్కడ నేను వాళ్ళు జనసేననా లేదంటే వైసీపీనా ఏ పార్టీని చూడలేదు, ముందు వాళ్ళకి ఇచ్చేసాను. అంటే ఇదే స్పిరిట్, ఇదే స్పిరిట్ మేము మొత్తం తీసుకెళ్తున్నాం. ఇది ఏ పరిస్థితిలో ఉంది అనేది నేను ప్రత్యేకించి చాలాసార్లు అడుగుతా ఉన్నా. తూతు మంత్రం గ్రామ సభలు కాకుండా మీరు చూస్తే నా కన్సిడర్ నేను మాట్లాడింది కూడా ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి. అది మీరు దండోరా వేయటం దగ్గర నుంచి లేదంటే మెసేజ్ ఇంకా బలంగా వేయడం దగ్గర నుంచి చెప్పడం దగ్గర నుంచి వీటిని చేయాలి. దాన్ని కొంచెం మీ సహకారం కూడా ఉంటే దాన్ని పర్యవేక్షిస్తాం. అలాగే ఏదైనా పార్టీల పరంగా మనకు విభేదాలు ఉండొచ్చు, కానీ మన గ్రామాభివృద్ధికి అందరూ కలిసి రావాలి. అది మీరు కూడా కొంత మీ స్థాయి నుంచి కూడా కొంత మాకు సహకారం ఉంటే ఖచ్చితంగా నేను మరింత ఇంపాక్ట్ఫుల్గా దాన్ని ముందు తీసుకెళ్తాం. ఏదండి అలాగే ఇది మటుకు చాలా కష్టమైన పెట్టారు అయ్యేది. జాతీయ ఉపాధి హామీ చట్టం 2006 ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో మాదిరిగా గ్రామ పంచాయతీకి ఇచ్చారు, మేము చేసేసాం. కానీ మీరు అడిగింది ఇంకోటి 19 నుంచి 23 వరకు 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సుమారు 35,000 కోట్లను దారి మళ్ళీ సొంత పథకాలకి అవసరాలకి రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంది. మా పంచాయతీలకి 1 రూపాయి కూడా కావాలి, అత్యంత దారుణం. ఇది అత్యంత దారుణం అని నేను మీతో కూడా ఏకీభవిస్తుంది. దీన్ని ఎలా కలెక్ట్ చేస్తారు? నాయకులు తీసుకున్న నిర్ణయాలకేమో వాళ్ళకి జరిగే అకౌంటబిలిటీ లేదు. సమో దీన్ని మట్టుకు ఒక ఇష్యూగా రేపొద్దున మాట్లాడతాను ఫస్ట్ దీనికి. అంటే మీరు ఒక పాలసీ చేసేసి సహజ క్రమంలో పాలసీ ప్రకారం లేదంటే యాక్ట్ ప్రకారం జరగాల్సింది మీరు అమలు చేయకుండా మీరు ఇష్టారాజ్యంగా వాడేసి ఈరోజు 35,000 రూపాయలు వారం ఆ ప్రభుత్వం చేసిన తప్పుకి కూటమి ప్రభుత్వంకి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో ఇది కూడా చాలా కీలకమైంది. దీనికి 30,000 కోట్లు వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టేశారు? గంగలో వారేశారు. అది ఎటు చేశారు, ఏమి చేశారు, కొన్ని ఎవరికి ఇచ్చారు అంటే అందరూ అరాకురగా ఇచ్చారు, ఏం చేశారు కూడా తెలియట్లేదు. మీకు అన్ని సమస్యలు ఇది కూడా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాను. ఇది ఎందుకంటే మన ఆర్థిక పరమైనది కాబట్టి ఇది నా పరిధిలో లేదు కాబట్టి ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని
ఒక చర్చ జరిగేలా పెడతాను. అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఇంటింటికి తాగునీటి కూడా జల్ జీవన్ మిషన్కి ఇది చాలా కీలకమైనది. మీకు ప్రధానమంత్రి గారితో నాకున్న ఈ అంటే తెలుసు అంటే ఎంత ఎంత దగ్గరగా పనిచేస్తామని ఆయన చాలా పర్యాలను కోరుకుంది ఏంటంటే ఇప్పుడు 2 గంటలు నీళ్ళు వస్తున్న ఇలా కాదు. ఆయన కోరిక ఏంటంటే ప్రధానమంత్రి గారిది, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిది, 24 గంటలు ప్రతి ఇంటికి నీళ్లు రావాలన్నది నిజంగా ఆయన ఆయన సంకల్పం, ఆయన ఆకాంక్ష. ఇప్పుడు మొన్న కూడా ఏం మాట్లాడుతున్నాం, నిన్న కూడా ఢిల్లీలో మాట్లాడుతున్నప్పుడు కీలకమైన టాపిక్ ఒకటి వచ్చింది. ఒకటి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా ఉంటే టెక్నాలజీని ఎలా వాడాలి అంటే డిజైనింగ్ లోపం ఉంది. నేను మొన్న కడప రాజంపేట పర్యటనకి వెళ్ళినప్పుడు దారిలో వస్తా ఉంటే పాపం రోడ్డు ఇలా ఉంది, రోడ్డు కించి ఒక 4 అడుగులు ఎత్తులు ఒక హ్యాబిటేషన్ ఉంది. 20 మంది 30 మంది ఉన్నారు. పద్మావిడ పెద్ద ఆవిడ వచ్చి నాకేమైతే కొంచెం నాకు మాకు నీళ్ళు కావాలి, నీళ్ళు లేవని మాట్లాడుతూ ఉంటే ఉన్నాయి కదా అంటే లేదు నీళ్ళు రావట్లేదు అంటే తర్వాత మాట్లాడి వెంటనే 8-9 రోజులు తను సాల్వ్ చేశాం. ఏం చూస్తే నీళ్ళు పైకి వెళ్తుందో అక్కడి నుంచి ముందుకు వెళ్ళి పైకి వెళ్ళట్లా ప్రెషర్ సరిపోవట్లా. ఈ డిజైనింగ్ ఒకటి, వాటర్ పైప్ డిజైనింగ్ మటుకు చాలా 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 తప్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక దీనికి ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ లేదు. ఏది ఒక అక్కడ ఈ పైప్ వేయాలంటే అడ్డుగోలు పై గుంట వేయటం వేసేయటం ఒక అడుగు అడుగున్నారో అది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పోతుంది. మేము పర్మనెంట్గా మేము ఆలోచిస్తున్నానంటే ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్. అంటే ప్రతిదీ ఒక టెక్నాలజికల్ సహాయం తీసుకొని, సాంకేతిక సహాయం తీసుకొని ఇక్కడ కూర్చొని ఏలే. ఇప్పుడు ఇందాక మన రాజప్రసాద్ గారు చెప్పినట్టుగా మన కరెంట్లు ఎంత ఛార్జ్ అవుతుందో తెలియట్లేదు, మీటర్స్ లేవు అనేది. ఇప్పుడు ప్రతి ఇంటికి మీటర్ ఎంత ఉందో మనకు అవగాహన ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఎంత నీళ్ళు వెళ్తున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, వేస్ట్ అవుతుంది అనేది ఆ టెక్నాలజీ అది ఉంది. కానీ మన మనసు పెట్టి చేసే నాయకత్వం, పటిష్టమైన అధికార యంత్రాంగం ఉంటే ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్ళచ్చు. దీన్ని మీరు అడుగుతున్నది అంటే మా కోరిక ఏంటో చెప్పండి, మా ఆశయం కూడా ఏం చెప్తుంది 24 గంటలు ఉండాలి. ఇంకా కనీసం ఇది ఇది 2 గంటల పక్కన పెట్టుండే కనీసం అనే దాంతో పనిచేస్తే కనీసం 2 గంటల దగ్గర అవుతుంది మా ఉద్దేశం అది. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టుల నుంచి ఇప్పుడు జల జీవన్ మిషన్లో కూడా మేము కీలకమైన మాట్లాడుకున్నాం ఏంటంటే ఒక సర్ఫేస్ వాటర్ ఎక్కడి నుంచైనా సరే రిజర్వాయర్ తెచ్చే లోపు గ్రామాల్లో ఉన్న మన మంచినీటి చెరువుల్ని, ట్యాంక్స్ని పూడికలు తీయించడం, రక్షించుకోవటం, వాటిని కలుషితం కాకుండా చూసుకోవటం చాలా చాలా ప్రప్రదమైన పని ఇది. దీని బాధ్యతగా ఇది ఇదేంటంటే ఇది అందరు గ్రామ ప్రజలతో పాటు మన సర్పంచులతో పాటు అందరూ కలిసి రాకపోతే మటుకు మేము ఎంత చేసినా ఇది వద్దు. దీన్ని ఎలా మోటివేట్ చేసి మన తాగునీటి అవసరాలని, మన తాగునీటి వనరులు ఎలా సంరక్షించుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక్కొక్క ఊర్లో ఒక 100 కిలోమీటర్ల పక్కన రిజర్వాయర్ ఉంటుంది, అక్కడి నుంచి పైప్ వేసే లోపు ఈరోజు మనుషులు దాహంతో చచ్చిపోకూడదు, లేదా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ముందు ఆ రెయిన్ వాటర్ని చేసుకోవటం, ఉన్న చెరువుల్ని సంరక్షించుకోవటం అనేది ప్రప్రదంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదే అండి, అదే వాటి మీద అంటే చాలా మీరు ఒక 2-3 వారాల్లో మీరు నెమ్మది చూస్తారు, 1 మంత్లో మీరు వర్కింగ్ అవుతారు. అలాగే మీరు ఇంకోటి చెప్పింది ఏంటంటే కమిటీకి సర్పంచ్ అధ్యక్షుడిగా పెట్టాలి అన్ని గ్రామాల్లో వీటిగా అనేది దీన్ని ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తే దీని దృష్టికి తీసుకెళ్తాం. అది ఏమేమి ఉన్నాయి దీనికి అడ్డంకులు ఉన్నాయని దీనికి ఓకే దీని ప్రజెంటేషన్ నాకు ప్రజెంట్ చేస్తే నేను సరైన నిర్ణయం తీసుకుంటాను. అలాగే మైనర్ గ్రామ పంచాయతీ గతంలో ముఖ్యమంత్రులు శ్రీ ఎన్టీఆర్ గారు, వైఎస్ఆర్ గారు, చంద్రబాబు గారు చెప్పిన ఉచిత విద్యుత్ను జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మేము దీన్ని ఎన్ఫోర్స్ చేయొద్దని చెప్పాం. మీరు పంపించండి ఆ స్థానికమైన పరిస్థితి నుంచి ఎన్ఫోర్స్ చేయొద్దని చెప్పాం. దీన్ని ఒక్కసారి మీరు ఇంకొక 2-3 సార్లు మనం కూర్చున్నప్పుడు ఇది ప్రత్యేకంగా దీని ఒక అంశం తీసుకొని వీళ్ళు డిస్కస్ ఇన్ ద క్యాబినెట్. అంటే ఇది అంటే ఒకటి రామ్ ప్రసాద్ గారు చెప్పింది మీరు అందరూ దృష్టికి తీసుకొచ్చింది, అసలు ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది, ఎందుకు కట్టాలి, ఒక బ్లాంకెట్గా ఒక ఓపెన్గా ఇచ్చి మీరు ఇంత కట్టేని ఒక 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 1 కోట్లో 2 వేల కట్లు కట్టి 14 కోట్లు కట్టేసేయమని చెప్పి పెడతా ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. అసలు
అంటే మనం ఖర్చు చేస్తానికే కట్టాలి తప్ప ఖర్చు చేయడానికి ఎలా కడతాం అది మీ అప్పీల్ సమర్పించింది. దీన్ని ఖచ్చితంగా దీన్ని పరిశీలించి దీన్ని టేక్ ఇట్ ఫార్వర్డ్ సార్. అదొకటి అలాగే మీరు మొన్న కూడా నాకు సినరైజ్ గురించి అఫ్కోర్స్ ఈరోజు ఇసుక అంటే మనం ఫ్రీగా చేసాము అని మాట్లాడుతున్నాం. బేసిక్ గా వనరులు మానవ వనరులని సహజ వనరులను సినరైజ్ తీసుకోవాలి. అక్కడ ఉన్న మెటల్ కానీ ఇవన్నీ కానీ మొన్న కూడా నేను కాకినాడ రివ్యూ మీటింగ్ లో చేస్తున్నప్పుడు కలెక్టర్ గారిని అడిగిన ఈ సినరైజ్ ఎంత రావాలని దాదాపు 45 కోట్లు అక్కడ రావాలి గత కొన్ని సంవత్సరాలుగా అంటే అది పంచాయతీలు కావాల్సిన నిధులు కానీ దాన్ని ఎందుకు ఇవ్వట్లేదని అడిగాను. ప్రాబ్లం ఏమైంది ప్రెసిడెంట్ అయితే ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఎలా సరిచేయాలి అంటనేది ఇవి ఖచ్చితంగా పంచాయతీలే సఫర్ అవుతుంది. ఒక బాంబు పేల్చినా ఇల్లు దెబ్బలు తింటారు ఏంటి మన క్వారీల మీద. సో ఖచ్చితంగా అది దానికి దాని తాలూకు తీవ్రత దాని తాలూకు నష్టపరిహారం అన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా ఆ సెనిటైజ్ మనకు వచ్చేలాగా నేను కృషి చేస్తాను మీకు తెలియజేస్తాను. చాలా ఎక్కువ మాకు వీళ్ళు 4 సంవత్సరాల నుంచి ఎగ్గొట్టి 4000 కోట్లు అక్కడ 20000 కోట్లు అన్ని కలిపి అసలు ఎంత అవుతుంది దీనిట్లో దాదాపు 1 లక్ష కోట్లు నాకు కనిపిస్తున్నాను. ఒకసారి దీన్ని అంటే దీన్ని ఎంత ఎగ్జాక్ట్ ఫిగర్ ఒకసారి కనుక్కొని అసలు గత ప్రభుత్వం మీకు ఎంత ఉంది ఎంత బకాయి ఉంది అనేది ఒకసారి మేము ఇంకొకసారి కూర్చొని మోర్ డీటెయిల్ తీసుకుంటాం. బికాజ్ కొంచెం మోర్ డీటెయిల్ తీసుకుంటాం. మనం లేదంటే ఇంకా మరీ కష్టం అనుకున్నప్పుడు మనం నోట్లు ప్రింట్ చేసి ఇచ్చాం మనం క్షమించాలి. అంటే మాకు నిజంగా అంత ఆవేదన ఉంది ఎలా చేయాలి తెలియట్లే. సో దీన్ని అంటే మేము మీకు భరోసా ఇస్తుంది మేము చెప్తుంది ఏంటంటే వీఆర్ డీప్లీ కమిటెడ్ మా ప్రతి యాక్షన్లో కూడా. ఇప్పుడు దాకా ఎవరు చేయని విధంగా మీరు చూస్తే పంచాయతీలకి ఇప్పుడు కూడా 255000 న్యూ ఇయర్స్ తన స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ ఇస్తే మేము రావాలని కూర్చొని 10000 నుంచి 250 నుంచి 20000 చేశాం. అలాగే ఫ్రీజింగ్ మీద నిధులు మీద తీసేయమన్నారా తీసేసాం రాగానే మొట్టమొదటి చేసిన అదే పని చేశాం. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి దాదాపు 100 కోట్లు 2018లో ఇచ్చారు 2019లో. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఇది మాట్లాడి ఈ మీ డిమాండ్ 11th డిమాండ్ ఎనీ ఫైనాన్షియల్ లింక్డ్ డిమాండ్ అంతా ఒకసారి నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి సెక్రటరీ గారితో మాట్లాడి ఒకసారి దాన్ని మీకు ఒక అవగాహన తెచ్చుకొని మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఎమ్మెల్యేలకు ఒక్కొక్క సచివాలయ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న 20 లక్షల నిధులను మా పంచాయతీలకి ఇచ్చి పంచాయతీ తీర్మానం వరకు పనిచేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని క్యాన్సిల్ అయిపోయింది. ఓకే సర్పంచ్ ఇప్పుడు ఎస్ఎఫ్సిని మొన్న అడిగాను. మొన్న అడిగితే ఇప్పుడు ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ వాళ్ళకి కాన్స్టిట్యూట్ చేయలేదు కొత్త చేయాలి. ఒకసారి చేస్తే దాన్ని నేను పరిశీలన పంపిస్తాను. నేను ఇంకా ఆల్రెడీ 14 మనం చేసేసాను. అలాగే మీరు 15 డిమాండ్ మీరు శిలాఫామ్ మన ఆహ్వాన పత్రికల్లోనే ప్రోటోకాల్ పాటించమని చెప్తాం. ఇది నేను ముందు నుంచి కూడా సర్పంచ్ చేస్తూ ప్రథమ పౌరుడు ఆయన వారిని గౌరవించాల్సిన ఇది ఉందని చెప్పి చేస్తే ఇంకొకసారి దాన్ని బలంగా ఆమె చేస్తాం. కానీ అక్కడ ఇష్యూ ఇట్ ఇస్ అ పొలిటికల్ ఇష్యూ నాట్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేటివ్ సైడ్. అది మీ హక్కు అది నేను కావాలని 10 సార్లు 1 సార్లు చెప్పండి మీకు ప్రత్యేకించి తెలియజేస్తాను. లేదంటే ఏమైనా సభలు జరుగుతున్నప్పుడు కానీ ప్రత్యేకించి మీకు ఆ గౌరవ మర్యాదలు ఇవ్వమని చెప్పి మీకు ఆత్మగౌరవం ఇవ్వమని చెప్పే విధానం ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఇందులో మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా రామ్దాస్ గారు చెప్పినట్టుగా అందరూ అన్ని పార్టీల సర్పంచ్ అది మనం ఒకసారి ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఏ విధంగా అయినప్పటికీ ఆ స్థానానికి మనం గౌరవించాల్సింది. డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అది 10 సార్లు నేను తెలియజేస్తాను మీకు అది ఖచ్చితంగా అంటాను. చెప్పండి 16ది
అసలు గాంధీ గారు పెట్టిన ఈ పంచాయతీరాజ్ యాక్ట్నే ఎవరి కాదు మీరు వీర్యం చేసుకుంటే వెళ్ళిపోయారు. మీరు మూలాలకి వెళ్ళి సరిచేయమన్నారు, ఆ మూలాలకి వెళ్ళి సరిచేసే ప్రాసెస్ అంటే ఈవెన్చువల్ మా టార్గెట్ ఇదే. ఈ 16 షుడ్ బి సెల్ఫ్ సస్టైన్డ్ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ సెల్ఫ్ ఎంపవర్డ్ పంచాయత్. సో అది ఖచ్చితంగా అది ఇవి చేసుకుంటే వెళ్ళిపోతే జరుగుతాయి అనేది మనస్ఫూర్తిని నమ్ముతున్నాం. దాన్ని మీకు అందుగా ఉంటామని తెలియజేసుకుందాం. అలాగే కీలకమైంది ఇది, నేను రాగానే ఫస్ట్ సోషల్ ఆడిట్ గురించి మాట్లాడాను. 60% మన మన ఈ మెటీరియల్ కాంపోనెంట్, తర్వాత మన హ్యూమన్ ఏమంటుందని లేబర్ వేజ్ కాంటెంట్ వేజ్కి 60%, తర్వాత మెటీరియల్స్ పార్ట్. దీంట్లో నేను రివ్యూ చేస్తున్నప్పుడు మొట్టమొదటి కనిపించింది అసలు నిజంగా పనికి వస్తానా ఇల్లు నేను, లేదంటే ముందు ఆ మస్టరీలు మీరు పెట్టేస్తున్నారా అంటే చాలా ఉత్తాకులు ఉన్నాయి. కొన్నిసార్లు పాపం నిజంగా పనిచేసే వాళ్ళు బెదిరించి ఇలా చేశారు, కొన్నిసార్లు ఇలా చేశారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఎత్తుకారు. అందుకని ఇప్పుడు మేము తీసుకొచ్చిన అధికారిని కూడా ఒక పోలీస్ అధికారిని పట్టుకొచ్చాము మీరు గుర్తుపెట్టుకొని. ఈ సోషల్ ఆడిట్కి సంబంధించి విజిలెన్స్ అధికారిని బలంగా ఎన్ఫోర్స్ చేయడానికి మేము ఎప్పుడు వేరే డిపార్ట్మెంట్ తీసుకురావడం ఉండదు. ప్రత్యేకించి అవకతవకలు చూసే ఒక డిఎస్పీ స్థాయి అధికారిని తీసుకొచ్చాం. ముందస్తుగా అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మేము మీతో ఏకీభవిస్తున్నాం దీంట్లో, అందుకని మా తరపు నుంచి మేము ముందుగానే ప్రారంభిస్తున్నాం. అలాగే దీనికి నేను కొంతమంది సస్పెండ్ చేశాం కానీ కొంతమందిని అవాయిడ్ చేశాం. అలాగే దీనికి మీరు అడిగింది ఈ ఫీల్డ్ విజిట్స్ చేయడానికి, అలాగే కలెక్టర్ యాక్చువల్లీ ఫీల్డ్ విజిట్స్ కలెక్టర్ని వెంటనే స్థానికంగా ఉన్న ప్రతి జిల్లా కలెక్టర్ని వెంటనే ఆదేశాలిస్తాం. అంటే అసలు ఏ పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది, ఎందుకంటే ఇది కలెక్టర్ పరిధిలోకి ఉంటాయి వీళ్ళందరూ. మన డిపార్ట్మెంట్ అయినా కానీ వీళ్ళందరూ స్థానికంగా జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంటారు కాదు, వెంటనే వారిని కూడా కూర్చోబెట్టి దీన్ని విజిట్ చేయమని చెప్తాను. ఫీల్డ్ విజిట్లు అదే మనం మీరు ఇచ్చిన దాంట్లో అదే మొత్తం సిఇఓ డిపిఓ మన డిపిఓ డిఎల్పిఓ ఎంపీడిఓ ఇది ఇచ్చే ఫీల్డ్ విజిట్ చేయాలి. వీటిని విల్ ఎన్ఫోర్స్ ఈ స్ట్రీమ్ లైన్ చేయడానికి అందరూ ఏంటంటే పని చేయడం మానేశారు. కొంచెం అంకుశం పెట్టి పడవాలి. సో మీ అందరూ సహకారం కొంచెం అంకుశం పెట్టి పడుస్తుంది. అలా కరప్షన్లో దీనికి సంబంధించి సోషల్ ఆడిట్లో కానీ విజిలెన్స్లో కానీ మీరు చర్యలు తీసుకుంటామని. బట్ ఇది అలాగే ఇంకోటి కీలకమైంది ఏంటంటే దీంట్లో మీరు ఇప్పటికప్పుడు ఫస్ట్ రాగానే అడిగింది ఏంటంటే ముందస్తుగా రాగానే అడిగింది అసలు ఎంత పనులు జరుగుతున్నాయి, ఒక్కొక్క గ్రామానికి ఎంత నిధులు వస్తున్నాయి, ఏ పనులు ఇవ్వబడ్డాయి, వాటి ప్రోగ్రెస్ ఏంటి, ఇవి నేను ముందు ఏం చెప్పానంటే అసలు విజువల్ మన డిస్ప్లే బోర్డ్స్ ఉంటుందండి, మనం సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది దాంట్లో టెక్నికల్ ఉంటాం. అసలు ముందు ఉన్నా నేను ఎక్కడ ఎన్ని గ్రామం ఎన్ని పంచాయతీ ఎదుర్కొని ఎక్కడ కనిపించలేదు గత 5-6 సంవత్సరాల్లో ఏమైపోయింది అడిగింది పట్టించుకోవడం మానేశారు. అందుకని సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు కంపల్సరీగా ఉండాలని చెప్పి మీరు చూస్తే మనం అన్ని చోట్ల రాయిస్తున్నాం. ఆ ప్రధానమంత్రి గారిని చంద్రబాబు గారి ఫోటోలు పెట్టి అసలు ఏది మిస్ అవ్వకుండా దీన్ని ఇంకొంచెం పేపర్స్లో ఇవ్వాలంటే మీరు రామకృష్ణగా చెప్తున్న ఇందాక అడిగిన మన కృష్ణప్రసాద్ మన కృష్ణ గారిని ఏమి అడిగానంటే మనం ఎఫోర్డ్ చేయగలమని అడిగాం. ఇప్పుడు మీరు అడుగుతుంది ఇది దీన్ని ప్రస్తుతానికి ఇంతమంది లేని దానికి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇంకా దీన్ని పేపర్స్లో కూడా రావాలి అంటే దేని అడిగింది అంటే మనం ప్రతి పంచాయతీకి అక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ మనకి మేబీ ఒక మెసేజ్లాగా వెళ్ళిపోతే ప్రతి ప్రోగ్రామ్కి మేము విల్ ఫైండ్ ద సొల్యూషన్ సార్. అంటే పేపర్లో ఇద్దామంటే అది మన ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో తెలియట్లేదు నిజంగా. మీద స్టేట్మెంట్ రూపంలో ఇస్తే వేస్తారు సహజంగా అంటే 13 అంటే అలా అంటే మేము అంటే మా ఉద్దేశం ఏంటంటే మండలానికి ఇచ్చిన డైల్యూట్ అయిపోతుంది. వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ విలేజ్ పంచాయత్ స్పెసిఫిక్. దానికి ఎలా చేయాలని ఆలోచిస్తున్నా ఒకసారి మీరు పేపర్ల పరంగా మేము ఇస్తున్నాం. అది పెట్టేసాం అంటే మీ గ్రామాల్లో లేదు అంటే తప్పు మీద అవుద్ది. ఎందుకంటే మేము మా సైడ్ నుంచి ఎందుకంటే మీరు కూడా బాధ్యత ఇస్తున్నారు ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ వెరీ క్లియర్ చాలా స్పష్టంగా ఉన్నాం ప్రతి బోర్డు ఎంత ఉంది పని. ఎందుకంటే నేను అపారమైన అనుభవం ఉంది ఎస్పెషల్ దీని మీద కేరళలో.
అది కాకుండా మీరు ఇంకా మేమేమనుకుంటున్నాం అంటే ప్రతి గ్రామంలో టైం టు టైం మేము ఈ సీజన్స్ పల్లి మనం పల్లి పనులు స్టార్ట్ చేసాం. జనవరికి అయిపోవాలి. మీకు ఇన్ని పనులు ఇంత డబ్బులు వచ్చినాయి దానికి సరిగ్గా అయిన జరిగింది. ఇంక్లూడింగ్ క్వాలిటీ చెక్ కూడా చేస్తున్నాం. కానీ ఒకే ఒకసారి వ్యవస్థని దీన్ని సరిదిద్దడం కష్టసాధ్యం కాబట్టి దీన్ని అనుసరించలేదు తీసుకెళ్తాం. బట్ మీరు మనందరం కానీ కలిసి వస్తే ఒక్కటి మీకు ఏం చేద్దాం చేద్దాం.